ఉపాధి కోల్పోయిన పేదలకు 10,000 చెల్లించాలని ఐఎఫ్క్యూ కారణ లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు 10,000 నష్టపరిహారం చెల్లించాలని ఐఎఫ్క్యూ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కాకినాడ మండల కార్యాలయం వద్ద గురువారం ఉదయం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలని వారన్నారు. దీనికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలన్నారు. కరోనా కారణంగా మరణించిన వ్యక్తి కుటుంబానికి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారికి 10 లక్షల లేని వారికి 5 లక్షలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ నెల 30న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నామన్నారు. ఈ రోజు మండల అధికారికి వినతి పత్రం అందించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దసరా వారి ముఖ్యమంత్రి శేఖర్ ఉంటుంది. అందులో భాగంగా ఈ రోజు అర్బన్ తహసీల్దార్ గారికి మెమోరాండం ఇస్తాం. మా మెమోరాండం తహసీల్దార్ గారు ప్రభుత్వానికి పంపించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా 30వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా కూడా నిర్వహిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. కరోనా తగ్గే వరకు, అదేవిధంగా కరోనా బాధితులను ఆదుకునే వరకు, కరోనా బాధిత మృతులకు 10 లక్షల ఎక్స్పెక్టేషన్ చెల్లించే వరకు, ఇంటి పనులు జీవనం రద్దు చేసే వరకు కూడా మా పోరాటం దశలవారు సాగుతుందని చెప్పి ప్రకటిస్తా ఉన్నాం.